హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకైతే అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చకచకా బ్యాంకుల వద్దకు వెళ్ళేసి అయితే చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, చాలామంది మహిళలు అయితే ఈ పేమెంట్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, కొంతమందికి అయితే పేమెంట్స్ ఇంకా రాలేదనేసి కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారు కూడా ఈ వీడియోలో అయితే చాలా చక్కటి సమాధానం అనేది మీకైతే లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి. చాలామందికి ఇలాంటి విషయాలు అయితే తెలియాలి. అదేవిధంగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాం. ఎవరైతే డబ్బులు పడలేదో, ఈ చేయూత పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో కంపల్సరిగా వారి యొక్క అకౌంట్స్కి అనేది జమ అవుతాయి. వైఎస్ఆర్ చేయూత పేమెంట్ అనేది ఎక్కువ కాబట్టి టైం అనేది తీసుకుంటుంది. మినిమం మనకైతే 14 రోజుల పాటు ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన డబ్బులు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది జమ అవుతూనే ఉంటాయి. ఉదయం పడవచ్చు, మధ్యాహ్నం పడవచ్చు, సాయంత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏ టైంలోనైనా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు అనేది పడతాయి. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఏదో టైంలోని పడతాయి. మినిమమ్ మనకి 14 రోజుల టైం అయితే ఉంటుంది. ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి బ్యాంకుల వారుగా, అదేవిధంగా జిల్లాల వారిగా, మండలాల వారిగా, పంచాయతీల వారిగా మనకి రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. మీరైతే తొందరపడవలసిన అవసరం లేదు. అర్హత పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ యొక్క పేమెంట్స్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అనేది అవుతాయి. కంపల్సరిగా ఈ 14 రోజుల పాటు చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ పడతాయి.